नमस्ते, वेलकम टू यंग शेफ। మార్నింగ్ షెఫ్ లో ఒక సరికొత్త స్పెషల్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి చాలా రోజుల తర్వాత మార్నింగ్ షెఫ్ కి ఒక పురుష వస్తున్నాడు. తన పేరేంటో తెలుసా? కౌశిక్. సో లెట్స్ వెల్కమ్ కౌశిక్. హాయ్ కౌశిక్. హాయ్ అక్క. నువ్వు నన్ను అక్క అంటమ్మా నే ఫస్ట్. అండ్ ఆల్సో మొత్తం బోన్సే తగులుతున్నాయి నాకు. అసలు ఏమైనా తింటావా ఇట్లా? నేనే సన్నగున్నా అనుకుంటే నాకన్నా సన్నగా ఎలా ఉన్నావు నువ్వు? ఏం తింటావు చెప్పు నువ్వు? ఎంత తింటావు? ఇంత తింటావా? ఇంత అంత తింటావా? అంత తిని కూడా ఇట్లా సన్నగా ఎలా ఉన్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? ఇంటర్. సర్లే, ఇంతకి నీకు కుకింగ్ వచ్చా? టీలో టీ ఉంటది కానీ కబాయిక ఉండదు. నాకు తెలుసా లేదో తెలియడానికి అని చెప్పి రీసెర్చ్ చేసావా నువ్వు? అవును. సర్లే, ఇవన్నీ కాదు కానీ నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏం చెప్పు? ఏం చేస్తుంటావు ఖాళీగా ఉన్నప్పుడు? నా పేరు ఈ కౌశిక్. ఈ అంటే ఎక్స్ట్రా. తెలుస్తుంది, అందుకని ఇందాటి నుంచి ఎక్స్ట్రాలు చేస్తున్నాడు బాగా. సర్లే, ఏం చేస్తుంటావు చెప్పు? నీ హాబీస్ ఏంటి? ఖాళీ. ఖాళీ? ఖాళీ ఉన్నప్పుడు ఖాళీగానే ఎట్లుంటావు చెప్పు నువ్వు? ఏం చేయవా? పాటలు వినడం, సినిమాలు చూడడం, బయట ఫ్రెండ్స్ తో తిరగడం? తిరుగుతా ఫ్రెండ్స్. ఆహా, అసలు నిజంగా అడ్వాంటేజ్ అబ్బా అబ్బాయిలకి. బాగా హాయిగా ఎంత తిరిగినా ఎవరు ఏమన్నారు. ఎందుకంటారు? మా నాన్న చంపేస్తారు ఇంట్లో. అమ్మో, కానీ చాలా కష్టం. నీ ఫ్రెండ్స్ ఎట్లుంటున్నారో ఏమో నీతో. యాస్టీస్ అలాగే ఉంటుంది. సరే, ఇంకా కౌశిక్లు ఉన్న చాలా షేడ్స్ చూద్దాము. నీకు ఇంతకి కుకింగ్ వచ్చా? వచ్చా. వచ్చా? ఏం చేస్తావు చెప్పు నువ్వు బాగా? మామూలుగా ఇంట్లో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చికెన్స్ ఫ్రై అడ్ చేస్తా ఉంటాను. మీకోసం ఇప్పుడు శాండ్విచ్. శాండ్విచ్? నాకోసం శాండ్విచా? ఇంతకేం శాండ్విచ్? చీజ్ బనానా శాండ్విచ్. సో లేట్ చేయకుండా కౌశిక్ చేయబోతున్న చీజ్ బనానా శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏదో ఒకసారి చూసేయండి. చీజ్ బనానా శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్, అరటిపండు, పన్నీర్, చీజ్ స్లైసెస్, పీనట్ బటర్, పంచదార. చీజ్ బనానా శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. చేద్దామా? మరి చేద్దాం. ఏం చేయాలి ఫస్ట్? ఇప్పుడు బ్రెడ్ తీసుకొని పీనట్ బటర్, పీనట్ బటర్ అప్లై చేయాలి. ఓకే. బా, ఎంత సున్నితంగా అప్లై చేస్తున్నాడు. ఇంకొంచెం పెట్టు, పర్లేదు. ఇదంతా తిని నేను మాస్కులర్ చేద్దామని ట్రై చేస్తుంటాను. ఇంత ఇంత పెట్టుకుంటావు. నేను ఎంత నీట్గా అప్లై చేస్తున్నాను చూడు. మీరు మేకప్ వేసుకున్నట్టు. నేను మేకప్ ఇలా వేసుకున్నామ్మా. ఓకే, ఇంకో స్లైస్కి అప్లై చేద్దాం. బనానా బాగుంది. ఎక్కడ తీసుకొచ్చాను? మా ఇంట్లో తోట ఉంది. తోట? నువ్వే పెంచుతావు? అవును. రోజ్ స్వీట్ ఇప్పుడు నేను చిన్న చిన్న కట్ చేసుకున్నాను కదా, బ్రెడ్ కి అప్లై పెట్టాలి పైన. ఇంకో దానిపైన కూడా పెట్టుకోవాలి బనానా. యాక్చువల్గా స్పిటి బనానాని పేస్ట్ లాగా చేసుకోవడం అప్లై చేసుకోవాలి. ఓ, వి హ్యావ్ టూ ఆప్షన్స్. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ కౌశిక్కి ఇవే నచ్చింది అనమాట. ఓకే, తర్వాత మరి నెక్స్ట్ ఏం చేయాలి? పన్నీర్ని తురుముకోవాలి. ఓకే, సో నీకు గ్రేటర్ ఇచ్చేస్తాను. వాడెవడు? ఎవడండి? గ్రేటర్ అన్నావా? ఈడేవాడు. వీడా? ఏం పెద్ద పరిచయం లేదా మీకు వాళ్ళకి? లేదు, తెలుస్తూనే ఉంది. ఇప్పుడు పన్నీర్ తురుముకోవాలి. ఓకే. ఇప్పుడు మనం దీనిపైన చీజ్ స్లైస్ పెట్టుకుందాం. బ్రెడ్ పైన అప్లై చేయాలి చీజ్. ఓకే, మరి నెక్స్ట్? ఇంకో దానిపైన కూడా అప్లై చేసుకోవాలి. అలా అలా స్ప్రింకిల్ చేసే. కవర్ చేయాలి. అమ్మయ్య, ఆల్మోస్ట్ అయిపోయింది. మరి నెక్స్ట్? నెక్స్ట్ గ్యాస్ వెలిగేయాలి. సో ప్యాన్ కొంచెం వేడవ్వాలి కదా. ఈ లోపల నువ్వు ఫ్యూచర్లో నీకున్న గోల్స్ ఏంటి చెప్పు? ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నీ లైఫ్లో? ఏం లేదు. ఏం లేదే? అది నువ్వు ఏం చెయ్యకుండా, ఏం సాధించకుండా ఎలా ఉంటున్నావు? బయట తిరగడమే. ఓకే, నువ్వు బయట ఫుల్ తిరుగుతావు కదా హైదరాబాద్ మొత్తం.
ఏమేం ఏరియాలు తిరిగావు చెప్పు. చార్మినార్, పంజాబ్ గుట్ట. పంజాబ్ గుట్ట ఇదేంటో కొత్తగా ఉంది. పంజగుట్టనా? ఓకే. ఇంకా అమీర్పేట. అబ్బా, ఆహా, అంతే ఈ మూడు ప్లేసులు నీకున్న ఏజ్కి మూడు ప్లేసులు తిరుగుతూనే ఉన్నావా? సరే, అమీర్పేట నుంచి పంజగుట్ట ఓకే, పంజగుట్ట టు చార్మినార్ చాలా ప్లేసెస్ ఉంటాయి కదా మధ్యలో, వాటి నేమ్ చూడలేదా? చూడలేదు, మా ఫ్రెండ్ కలక్ గంతం కట్టి తీసుకుని వెళ్ళాడు. సరిపోయారు అందరికి అందరూ. అసలు ఇంత వెరైటీ పీపుల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను నా లైఫ్లో. సరే, చార్మినార్లో ఏం ఫేమస్ చెప్పు. చాయ్. ఆహా, ఇంకా? అప్పుడు చాయ్కి ఒకటే డబ్బులు ఉన్నాయి. అయ్యో పాపం. సరే ఈసారి నాతో పాటు రా. సరే, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఓకే ఓకే. ఏ టైంలో వెళ్దాంలే, అంత తొందర వద్దు, నేను మీలాగా ఖాళీగా తిరిగాను కదా. అంటే నైట్ టైం బాగుందంట చార్మినార్. నేనే రాను. అదే లైటింగ్ అదంతా. నువ్వు లైట్ పెట్టించినా కానీ నేను రాను రాత్రి పూట పొద్దున. అప్పుడు అలాంటి పాంప్స్ చేయకూడదు. ఓకే, నేను బ్రేక్ చేస్తా అయితే. అందుకనే ప్రపంచంలో ఏం చేయకూడదు అనిపించేది. సరే, స్వీటిష్ ప్యాన్ వీడెక్కింది, మనం రోస్ట్ చేసుకుందాం. టోస్ట్ చేసేద్దాం. యా. సో టూ సైడ్స్ రోస్ట్ చేసుకుందాం, 2 మినిట్స్. ఓకే. సో మన రెసిపీ రెడీ అయిపోవడానికి ఇంకో 2 మినిట్స్ టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సరే, స్వీటి అయిపోయింది. సరే, రిలేటివ్. ఓకే, డన్. హెల్దీ హెల్దీ చీజ్ బనానా శాండ్విచ్ రెడీ అయిపోయింది. లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చీజ్ బనానా శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్, అరటిపండు, పన్నీర్, చీజ్ స్లైసెస్, పీనట్ బటర్, పంచదార. చీజ్ బనానా శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని దానిపై పీనట్ బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు అరటిపండుని ముక్కలుగా కట్ చేసుకుని బ్రెడ్ స్లైసెస్ మీద పెట్టుకుని తర్వాత పన్నీర్ని తురుముకోవాలి. ఆ తర్వాత చీజ్ స్లైస్ని పెట్టుకుని పంచదార వేసి మరొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ హెల్దీ హెల్దీ చీజ్ బనానా శాండ్విచ్ రెడీ. చీజ్ బనానా శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైమ్. సో లెట్స్ టేస్ట్ ఇట్. బాగుంది, నువ్వు టేస్ట్. అరటిపండు. అరటిపండు ట్రూ. సో స్వీట్ స్వీట్గా హెల్దీ హెల్దీగా చాలా బాగుంది. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్, ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించావు. ఇలాంటివి ఇంకో 5-6 చేసుకుని తిని కొంచెం లావవు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్ బాయ్. చూసారు కదా కౌశిక్ చేసిన చీజ్ బనానా శాండ్విచ్ ఎంత యమ్మీగా డెలీషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే కీప్ స్మైలింగ్ అండ్ బై బై.